రాజధానిని విశాఖకు తరలించే నేపథ్యంలో ఉద్యోగాల నుంచి కాస్తంత మౌనంగానే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాస్తంత అసంతృప్తితోనే ఉద్యోగులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖకు వెళితే ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది, ఒక స్పష్టత ఇస్తున్నారు. ఒక బంపర్ ఆఫర్ అయితే ప్రకటించినట్లే అర్థమవుతుంది ఉద్యోగులకు సంబంధించి. అంటే ఉద్యోగులు విశాఖపట్నం వెళితే చాలా ప్రయోజనాలు పొందొచ్చు, ఒక ప్రత్యేక సౌకర్యాలు మౌలిక వస్తువులకు సంబంధించి కానివ్వండి, వాళ్ళ వసతి సదుపాయాలకు సంబంధించి కానివ్వండి, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ప్రతి ఉద్యోగికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనే దాని మీద నేను కొంచెం సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే విశాఖపట్నం కనుక వెళితే 200 చదరపు గజాల స్థలం, అంటే ఇంటి నిర్మాణానికి చాలా తక్కువ ధరకే ప్రభుత్వం తరపున ఉద్యోగులకు ఇవ్వబోతున్నారు. అలాగే ఈ స్థలాలు కంప్లీట్గా ఉడా అనుమతులు ఉంటాయి. ఈ స్థలాలకి రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి ఫీజు చెల్లించే అవసరం ఉండదన్నమాట. అంటే ఫీజు చెల్లించు కుండానే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళ పేరు మీద 200 గజాల స్థలాలు. అలాగే స్థలం ఇచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగి ఇల్లు కట్టుకోవడానికి సంబంధించి హౌస్ బిల్డింగ్ అలవెన్స్ కూడా 25 లక్షల రూపాయలు ఇస్తారు. హౌస్ బిల్డింగ్ అలవెన్స్ ప్రభుత్వం. ఇక ఉద్యోగులు అమరావతిలో ఉన్నట్లుగానే 30% ఇంటి అద్దెభత్యం, అలాగే విశాఖలో కూడా అక్కడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్కి సంబంధించి అంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది విశాఖలో, దాని ఆధారంగా మరొక 10% కూడా ఇప్పుడు అమరావతిలో ఎలా ఇస్తున్నారో దానికి మించి ఒక 10% అదనంగా ఇవ్వబోతున్నారు ఒకవేళ విశాఖకు వెళ్తే. ఇక ఇల్లు స్థలాలు ఇస్తారు కాబట్టి ఇల్లు స్థలాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకునే వరకు కూడా నామమాత్రంగా అద్దె ఇల్లు దొరికేలా కూడా ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఒకవేళ అన్మ్యారీడ్ ఎవరైనా ఉంటే గనక అద్దె లేకుండా సాధారణ ఉద్యోగులకు 4000కే అద్దెకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అలాగే అధికారుల స్థాయి వారికి అంటే స్థాయిని బట్టి ఉంటుంది 6000 రూపాయలు, అంటే ఒక కేటగిరీని బట్టి 4000 రూపాయలు ఇల్లు కానీ 6000 రూపాయల అద్దె ఇల్లు కానీ ప్రభుత్వం ఇచ్చే ఏర్పాటు చేస్తుంది. ఇక అమరావతి నుంచి విశాఖకు మారుతున్నందుకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా ప్రభుత్వమే భారీగా చెల్లిస్తుందట. ఇవి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటే ఆ ప్రభుత్వం ఇచ్చే ఏర్పాట్లు చేస్తుంది. మరే 3 ఏళ్ళ వరకు ఇది ఒక బంపర్ ఆఫర్ అని చెప్పాలి. విశాఖలో పనిచేసే వాళ్ళకి, ఇప్పుడు వెళ్ళే సెక్రటేరియట్ ఉద్యోగులకు ఒక 3 ఏళ్ళ పాటు కేవలం వారానికి 5 రోజులు మాత్రమే పని, అంటే వారంలో 2 రోజులు సెలవు తీసుకోవచ్చనమాట. ఇక ఎప్పుడైనా వాళ్ళు నేటివ్ ప్లేస్కి వెళ్ళాలి అంటే, స్వస్థలాలకు వెళ్ళాలి అంటే రాయితీ మీద బస్ పాస్లు ఇస్తారు, ఆర్టీసీ బస్ పాస్లు. అలాగే హైదరాబాద్ టు విశాఖ మధ్య ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా నడుపుతున్నారు. అలాగే డిఏ బకాయిలు ఏమైనా ఉంటే మొత్తం కంప్లీట్గా చెల్లించేస్తారు. కొత్త పిఆర్సీని కూడా ప్రకటించబోతున్నారు. ఉద్యోగుల పిల్లలకు విశాఖలో ఏ స్కూల్ కావాలంటే ఆ స్కూల్లో సీట్లు దక్కేలా కూడా ఏర్పాటు చేస్తారు. ఇక క్యాంటీను, వైద్య సదుపాయాలు ఇవన్నీ కూడా కల్పించబోతున్నారు. మొత్తంగా ఇవి విశాఖ గనక వెళితే ఉద్యోగులందరూ కూడా, సెక్రటేరియట్ ఉద్యోగులందరూ కూడా ఒక మంచి ప్రయోజనాలే ఉంటాయి. ఆ దిశగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేస్తుంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. చూద్దాం, స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.